అంటే లైగర్ అనే ఒక సినిమా వచ్చింది, అందులో కూడా భారీగా పెట్టుబడులు పెట్టిందని టాక్ నడుస్తా ఉన్నది. గతంలోనే అంత ముందు మన మహేష్ బాబు సినిమాకి కూడా కేటీఆర్ అప్పుడు ఇన్వెస్ట్ చేసినాడు అని. అవును కవిత, ఇవన్నీ డబ్బులు ఏం చేయాలి వాళ్ళు? మై హోమ్ రియల్ ఎస్టేట్లను, సినిమాలను, ఇవంతా ఇల్లీగల్కి వచ్చిన డబ్బులు కదా. క్యాష్ వచ్చిన డబ్బులు అంతా ఎక్కడ పెట్టాలి కదా. పెట్టాలంటే ఇవి బెస్ట్ ఈజ్ లైక్ పార్క్ చేయడానికి కొరకు సినిమాలు, రియల్ ఎస్టేటు, ఇరిగేషన్ ప్రాజెక్టులలో. ఇప్పుడు మై హోమ్ కట్టే ప్రాజెక్టులన్నిట్లలో కూడా, కానీ అది అవతార ఉంది కదా, ఒక దాంట్లోనే ఆయన 6,000 కోట్లు అంటే $1 బిలియన్ ఆదాయం వచ్చింది. ఎవడని రియల్ ఎస్టేట్ కట్టేటోడు రఘు, ఆ ఇనిషియల్ ప్రాజెక్ట్ కట్టడానికి కొరకు 10-20%ని ఫ్లాట్స్ అమ్మేసి ఆ డబ్బులతో కడుతూ మిగతా చేస్తున్నాడు. ఇక్కడ అదంతా ఏముండదు, ఎక్కువ పైసలు కూడా బ్యాంకులకి తీసుకో ముందు సేల్స్ ఉండయి, పూర్తిగా అయినా కంప్లీట్ చేయడానికి కడతారు. కంప్లీట్ ఎవరు కడుతున్నాడు అంటే బ్యాంకుల కన్నా వచ్చేదానికన్నా ప్రైవేట్గా ఈ బ్లాక్ మనీ అంతా కూడా దాంట్లో పార్క్ చేస్తారు, దాంతో కట్టేసినాక అది లీగల్ అయిపోతుంది. కొన్నట్టు పెట్టేవాడు లీగల్ కొంటాడు. కానీ అన్ని విషయాల మీద ఈ మధ్య హరీష్ రావు బాగా ఫోకస్ అవుతున్నాడు కదా. ఏ ఇష్యూ, లిక్కర్ వచ్చినా, కాళేశ్వరం వచ్చినా, ఆల్ ఇష్యూస్ పైన ఓన్లీ హరీష్ రావు ప్రెస్ మీట్లో అడ్రస్ చేస్తున్నాడు పబ్లిక్ని. ఆల్ సైలెంట్, ఓన్లీ హరీష్ రావు. ఎందుకంటే అసలు ఫస్ట్ హరీష్ రావుకి కనీసం నైతికత కన్నా ఉంటే, మొన్న జరిగిన కుటుంబ నియంత్రణ ఇబ్రాహీంపట్ల జరిగిన ఆపరేషన్స్కి మొదటి బాధ్యత హరీష్ రావు వహించాలా, రాజీనామా చేయాలా? సిగ్గు శరం, హ్యూమన్ ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయంటే అక్కడ చనిపోయిన ఆడపడుచులను చూస్తారు చిన్న చిన్న పిల్ల. అసలు ఈ హరీష్ రావు రాజకీయాలు నీతులు పలుకుతాడే. ఫస్ట్ నీకు నీతి అని ఉంటే గతంలో లాల్ బహదూర్ శాస్త్రిని తోడుకొని ఎక్కడ ఎలాంటి ప్రాజెక్టుల పైన కట్టడాల పైన జరిగినా కూడా, లేక సంబంధిత మంత్రివర్గంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడ మంత్రులు, ప్రజలు ఉన్న వాళ్ళు రాజీనామాలు చేసినారు. హరీష్ రావు అంటే అబద్ధాలు హరీష్ రావు ఇవాళ మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడుస్తారు ఎందుకనంటే మొదటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఎవడు కాలుష్యం కట్టిందని ఎక్కడొచ్చి అరెస్ట్ చేస్తారని దాంతో జరుగుతుంది. గతంలోనే ఈడీ నోటీసులు వచ్చినాయి. గతంలో లబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే వాళ్లకు, మామూలు మారుతి కారు తిరిగే వ్యక్తులకు, సద్దన్నం కట్టుకుని నిలబట్టలు కట్టుకునే వ్యక్తులకు ఇవాళ వేలాది కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయి రఘు? మెడికల్ కాలేజీల కాడికి వెళ్ళి ఎట్లొస్తున్నాయి ఆస్తులన్నీ? బయట ప్యాంట్ షర్ట్ వేసుకొని తిరిగినంత మాత్రాన వాళ్ళు సచ్చీలు, నీతి నిజత ఉన్న వాళ్ళు కాలేదే? వాళ్ళు అఫిడవిట్లు తీయండి, బేనామీ ఆస్తులు ఎన్ని పెరిగినాయి, ఎన్నెన్ని కోట్ల ఆస్తులు వచ్చినాయి, ఎట్లొచ్చినాయి ఇవన్నీ కూడా. 2014 కన్నా ముందర ఆస్తులు వీళ్ళు ఎంత, 14 తర్వాత ఎంత? 2009 నుంచి తెలంగాణ బిడ్డలేమో యూనివర్సిటీ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే హరీష్ రావు, కవితారావు, తారక రామారావు, చంద్రశేఖర్ రావు వీళ్ళు ఆస్తులు పెంచుకున్నారు, కంపెనీలు స్థాపించినారు. ఎంత ఘోరం అది! మేము అధికార పార్టీలో ఉంటూ పోరాటం చేసినాం, ప్రధానమంత్రి పైన పోరాటం చేసిన మామని ఎత్తుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఇది హరీష్ రావు ఏమి సచ్చీలుడు కాదు, లేక మామకు వ్యతిరేకం కాదు, వాళ్ళంతా ఒకటే. అతను కూడా ఈ అవినీతి, తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్న అవినీతి భాగంలో అతను కూడా భాగస్వామియే. ప్రతి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు దోపిడీదారులుగా పగటి దొంగల్లాగా మారినారు. మీరు చూడండి, ల్యాండ్ స్కామ్లలో ఏ ఎమ్మెల్యే కాన్ఫరెన్స్కి వెళ్ళినా కూడా రఘు, అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట ల్యాండ్ కబ్జాలు వీలే చేస్తూ ఉన్నారు. ధరణి చట్టాలు ఒకటి, ఒక దగ్గర ఒక ఎమ్మెల్యే నాకు ఫోన్ చేసి చెప్తాడు, అన్ని అధికారులను కూడా దొంగ కేసు లేయించి వాళ్ళ డీల్ కుదిరిచ్చేసి మధ్యన కమిషన్ తింటా ఉన్నారు. ప్రతి దాంట్లో వీళ్ళు ఇరుక్కుపోయి ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా శాండ్ కానీ, ప్రతి నేమ్ ఇట్ లిక్కడ్ దాంట్లో, ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ఉన్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిందని దీని కొరకేనో తెలంగాణ తీసుకుంది. తెలంగాణ తీసుకొచ్చి ఇచ్చింది కల్వకుంట కుటుంబం బాగుపడడానికి కొరక. ఇవాళ గతంలో తెలంగాణ రాకముందు రైతు ఆత్మహత్యలు చూసుకుంటుంది, ఇవాళ బోనస్ వచ్చింది, రైతులతోటి టీచర్లు ఆత్మహత్యలు చూసుకుంటుంది, విద్యార్థులు ఆత్మహత్యలు చూసుకుంటున్నారు. మనం చూసి ఫీజు లేకుండా కట్టకుండా ఎట్లా జరిగిందనేది. గతంలో ఇదే చైతన్య నారాయణ కాలేజీ మీద మాట్లాడినా కవిత కాడికి వెళ్ళి హరీష్ రావులు ఇవాళ అదే కాలేజీలో వాటాలు తీసుకుని ఉంటున్నారు. తెలంగాణకు సంబంధించిన ప్రైవేట్ టీచర్లు, కాలేజీలు, యూనివర్సిటీ మూతబడే పరిస్థితి వచ్చింది. ఆంధ్రకు సంబంధించిన విద్యా విషయాల్లో వస్తే వాళ్ళే ఉంటారు. గతం కాదు, జిల్లా కేంద్రాలు కూడా రాకపోతున్నాయి నారాయణ చైతన్య కాలేజ్, ఇవాళ మండల కేంద్రాలు కూడా వచ్చినాయి. అవన్నీ తెలంగాణకు సంబంధించి ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు మూతబడతా ఉన్నాయి. తెలంగాణ తీసుకొచ్చింది ప్రజలకు ఆలోచిస్తుంది, దీనికి తీసుకున్నాం మనం తెలంగాణ అనేది. ఎవరి కొరకు తీసుకున్నాం, ఎవరికి కట్టబెడుతున్నాం ఇక్కడ?